ప్రభుత్వ విధానాల ప్రభావాన్ని కార్యవర్గానికి వివరిస్తూ వారిని ఎడ్యుకేట్ చేయడం కోసం విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ద్వారా ఈ వారికి సంబంధించినటువంటి పరిశ్రమలు భారీ పరిశ్రమలు విశాఖ పోర్టు విశాఖ స్టీల్ హిందుస్థాన్ పెట్రోలియం లాంటి భారీ పరిశ్రమలు అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రైల్వే డిఫెన్స్ రంగాల్లో ప్రత్యక్షంగా పనిచేసేటువంటి వారు 50,000 మంది 2 లక్షల కుటుంబాలు ఉన్నారు మరో 2 లక్షలు వారి మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి నగరంలో 4 లక్షల మంది మిగిలిన అసంఘటిత రంగంలో ఉండేటువంటి దాదాపు 10 లక్షల మంది కుటుంబాలకు ఎంత జీతాలు వస్తాయో వీరికి అటువంటి ఆర్థిక పరిస్థితి ఉండడం వల్ల విశాఖ అభివృద్ధి అనేది జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఈరోజు ఈ పరిశ్రమలకే ప్రమాదం ఏర్పడింది హిందుస్థాన్ జింక్ ఇప్పటికే మూతబడింది విశాఖ స్టీల్ గనులు లేక నష్టాల్లోకి నెట్టబడింది బిహెచ్ఎల్ షిప్యార్డులు ఆర్థిక సమస్యలు వర్క్ ఆర్డర్లు లేక ఇబ్బందులు గురవుతూ ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వ రంగాలైనటువంటి డిఫెన్స్ ప్రత్యక్షంగా ఎఫ్డిఐ 100% కూడా అనుమతించడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది రైల్వే జోన్ లేదు అలాగే ఉన్న రైల్వే ప్రైవేటీకరణ ప్రమాదంలో ఉంది ఈ టెండర్స్ పిలవడం అనేటువంటి జరిగింది విశాఖ రైల్వే స్టేషన్తో సహా అమ్మడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ పరిశ్రమ రక్షించుకోవడం అనేది కార్మికులు ప్రజల యొక్క బాధ్యత దీన్ని రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే అనేక ఉద్యమాలు చేస్తున్నాం అలాగే కొన్ని పుస్తకాలు కూడా తీసుకొచ్చాం ఆ పుస్తకాల ద్వారా కార్మికులను చైతన్యం చేయడం అనేటువంటి జరుగుతుంది సేవ్ విశాఖపట్నం సేవ్ పబ్లిక్ సెక్టార్ అనేటువంటి విధంగా ఇప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అనేక పుస్తకాలు వచ్చాయి కానీ కార్మికుల కోరిక మేరకు దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పత్రిక ఉండడం ద్వారా నిరంతరం కార్మికులకి సమాచారం వారికి అందాలనేటువంటి ఉద్దేశంతో కార్మికులు కోరుతూ ఉన్నారు అందుకని జనరల్ అనేటువంటిది ఏర్పడింది సిఐటి ఆధ్వర్యంలో గతంలో ఏర్పడినటువంటి కార్మికులకం 50 సంవత్సరాల పైనుంచి కూడా నడుస్తూ ఉంది అటువంటి చరిత్ర ఇదేదో కొన్ని పత్రికలు పెట్టి మూసేయడం అనేటువంటి లాంటిది కాదు ఇది దీన్ని నిరంతరంగా కూడా మాసపత్రికగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాసపత్రికగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసేదానికి ఉపయోగపడుతుంది దీని ద్వారా విశాఖపట్నం యొక్క అభివృద్ధికి అలాగే దేశ అభివృద్ధికి కూడా ఈ పరిశ్రమల యొక్క పురోగతి వల్ల దాని ఉపయోగకరంగా ఉంటుంది అందుకని ఈ పత్రికని ప్రారంభించడం అనే దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను దీన్ని కార్మిక వర్గం యావత్తు కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను దీనికి రాజేశ్వరరావు గారు సంపాదకులుగా ఉన్నారు వారికి ఇప్పటికే 20 సంవత్సరాలు పైగా సంపాదకీయాలు పత్రికలను తీసుకొచ్చినటువంటి అనుభవం అనేటువంటిది ఉంది ఎల్ఐసిలో వారు పత్రిక 20 సంవత్సరాల పైగా నిర్వహించినటువంటి అనుభవంతో ఉంది వారు ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి ఈ పత్రికను నిర్వహించేటువంటి బాధ్యత వారు స్వతంత్రంగా రాయగలిగినటువంటి శక్తి ఉంది మేధావి అట్లాగే కార్యాచరణలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళు ఇట్లాంటిది అరుదు రెండు కూడా కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాళ్ళే మళ్ళా రచయితలుగా కూడా ఉండేటువంటి వాళ్ళు చాలా అరుదు రాజేశ్వరరావు గారికి అటువంటి సామర్థ్యత ఉంది అందుకని వారు దీని సంపాదకులుగా ఇందులో చాలా బ్రహ్మాండమైనటువంటి స్వాతంత్ర పోరాటం స్వాతంత్ర కాలంలో ఆగస్టు మాసంలో వచ్చేటువంటి పత్రికలో ఈ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించినటువంటి కార్మిక వర్గం యొక్క పాత్ర గురించి అట్లాగే అడ్మిరల్ రామదాస్ గారు భారతదేశానికి ప్రజానీకానికి ఇప్పుడు పరిస్థితిని ఇచ్చిన సందేశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవలే విజయం సాధించినటువంటి డిసిఐ ఉద్యోగుల విజయం గురించి అలాగే స్టీల్ గనుల గురించి జరుగుతున్నటువంటి పోరాటం యొక్క ఫోటోలతోనూ ఈ పత్రిక ఈ మొదటి పత్రిక అనేటువంటి విడుదల చేయడం అనేటువంటి జరిగింది ఇది కార్మికులు అందరికీ కూడా 5,000 సర్క్యులేషన్తో ప్రారంభిస్తున్నాం ఆ సర్క్యులేషన్ బాధ్యత జ్యోతిష్రావు గారు చూస్తున్నారు ఇది 50,000 మందికి కూడా చేరేటట్టుగా ప్రతి ఒక్క కార్మికుడికి అందేటువంటి విధంగా ఈ పత్రికని పెంపొందించాలని చెప్పేసి లక్ష్యంతో ఈ పత్రికను ప్రారంభించడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా కార్మిక వర్గం యొక్క చైతన్యాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుందని మేము మనసారా భావిస్తున్నాం